కరోనా ప్రభావంతో లాక్డౌన్ ఉన్నందున షాద్నర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పిలుపు మేరకు షార్దా మున్సిపాలిటీ ఫరక్నగర్ 15వ వార్డులో వార్డు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని 500 కుటుంబాలకు స్వయం కృషితో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ మానస యాదగిరి, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, 14వ వార్డు కౌన్సిలర్ బచ్చు నరసింహ పాల్గొన్నారు. కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గ్రామ ప్రజలకు గ్రామ ఉప సర్పంచ్ తైద పర్వతాలు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు తులసిరాములు మరియు వార్డు సభ్యులు కోడూరు మల్లయ్య, పందిలింగం, జేటూరు జయపాల్ రెడ్డి, కోడూరు బాలమ్మ, మెట్టె వరలక్ష్మిలు గ్రామంలోని 350 కుటుంబాలకు 11 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ తైద పర్వతాలు మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన గ్రామస్తులకు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రజలు స్వయం నియంత్రణ పాటించడంతో పాటు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోడూరు రాములు, కరికి రమేష్, ఎదిరి మల్లేష్, నరసింహులు గౌడ్, నరేందర్ రెడ్డి, కావలి భీమయ్య, మెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల్ కాకునూరు గ్రామంలో ఈ లాక్డౌన్ సందర్భంగా ఉపాధి లేక జనాలు కరువు తీస్తుంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. మా వంతు సాయం, నాతో 6 మంది మెంబర్స్ కలిసి చక్కెర, చాయ్ పత్తా, పప్పు, బుడమకాయలు, ఉల్లిగడ్డ, నూనె, మా వంతు సాయము చేస్తున్నాం. కాకునూరు గ్రామం ఈ ఉపాధి కోల్పోయిన ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. అందుకు మా ప్రజలు కూడా కొంచెం తీసుకెళ్ళి డిస్టెన్స్ మెయింటైన్. షాద్నర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అయ్యప్ప ఫ్యూయల్ పాయింట్ పెట్రోల్ బంక్ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి తన కుమారుడు వినయ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులకు, ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులను అయ్యప్ప ఫ్యూయల్ పాయింట్ మేనేజర్ పిరంగల మురళి అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, వీరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకొకరున్నారు కదా,